గుర్తుపెట్టుకో బిగులు, ఇవన్నీ నువ్వు సరిగ్గా చేస్తే మా అన్న నిన్నెందుకు ఒప్పుకోడో నేను చూస్తా. నువ్వే పెద్ద కార్టూన్. మీ అన్నగాడు ఆడి ఇంకెంత పెద్ద బఫూనో. ఆయన ముందు నాటకాలు వేయాలి నేను. మొన్న లెఫ్ట్ పగిలింది, ఇప్పుడు రైట్ పగులుద్ది. చలో, ఇక నేను పెట్టేస్తున్నా, బాయ్ మళ్ళా. బోనాలకి పొట్టెల్ని బలిచ్చినట్టు మీ అన్నగాని చేతిలో నన్ను పెడుతును. ఆడి ఏం చేస్తాడో ఏమో, అంత పెద్ద మతలు దయా. అన్నయ్య, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయనా? ఎవరికి? నీకా? అన్నయ్య, సరే ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అదే, నవీన్ని కలుస్తా అన్నావు కదా. అవునైతే? వాడి గురించి నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అంటే ఏంటి, ఇప్పుడు వాడికి భాష బిచ్చగాడు లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏ ఒక్క వాడికి ఇన్స్టాగ్రామ్ లో బయో కూడా లేదు. మరి అంటే వాడు కొంచెం అతిగాడు. వాడు ఏదైనా అతిగా మాట్లాడాడు అనుకో, నువ్వే కొంచెం అడ్జస్ట్ అయిపో. ఇంకా కొంచెం పాపం లోకజ్ఞానం కూడా తక్కువే అన్నయ్య. పుసుక్కు నాకు మాట అనేసాడు అనుకో, అర్థం చేసుకుంటావని. ఆడి వీక్నెస్ చెప్తున్నావా లేకపోతే ఆడి గురించి ఎలివేషన్ ఇస్తున్నావా? ఏదో ఒకట్లే, కొంచెం నువ్వే జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సర్లే, ఇంతకీ వాడిని ఎప్పుడు రమ్మన్నావు? అది నువ్వే చెప్పాలి. సరే, ఆఫీస్కి వచ్చామను. ఆఫీస్కా? ఏ, సార్ గారు బిజీయా? ఆడికి పని ఉంటుంది, నేను పంపిస్తా అన్నయ్య, నువ్వు వెళ్ళు. సరే బాయ్. హలో. రే, ఎక్కడున్నా? ఈయన్నే పక్కనే ఉన్నా. ఏంటి? అదే, మీ అన్నని కలవమని చెప్పినావు కదా, ఇంటికే వస్తున్నా డైరెక్ట్గా. ఆహా, వాడు ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీసా? ఆఫీస్ ఏంది, ఇదేమన్నా బిజినెస్ మీటింగ్ అనుకుంటుండా? చెప్పింది చెయ్యి. సరే తీ, వస్తున్నా. కాదు చిత్ర. ఏంటి? అంటే సడన్గా ప్లాన్ చేంజ్ చేశారు, బండ్లో పెట్రోల్ లేదు. కొంచెం ఫోన్ పే చేస్తే. హలో చిత్ర, నువ్వు ఎక్కడ దొరికావు నాకు? ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా కామెడీ ఎందుకు నీకు? నేను వేస్తానురా, ఫోన్ పే చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే 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 సరే, బాయ్, వస్తున్నా. వెళ్తున్నా. వెళ్ళు, ముందు వెళ్ళు. సచ్చినోడు. ఇదేనా ఆఫీస్? చాలా పెద్ద, బాగా కాల్ చేద్దాం ఒకసారి. అరే తినమ్మ, కాందాన్ కాందాన్ ఫస్ట్ కాల్ కట్ చేస్తారు ఏంద్రా, మళ్ళీ కాల్ చేద్దామా? హలో. హలో బండి బావ, నేను. నువ్వంటే? నేను నవీన్ని. నవీనా? అదే చిత్ర చెప్పింది కదా నిన్ను కలవమని. ఓకే ఓకే, ఎక్కడున్నావు? ఇక్కడే మీ ఆఫీస్లో రిసెప్షన్లో ఉన్నా. సరే, కింద కాఫీ షాప్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను. తొందరగా వస్తావు కదా. ఒక 15 మినిట్స్. బయట పంచాయతీ వేరేది ఉంది, పోవాలాడికి. సరే వస్తా. వీడేంటి బిల్డప్ ఇస్తున్నాడు, ఆగు, వీడి సంగతి చెప్తాం. చెప్పరా మార్ఫస్. అన్నా ఏడున్నావన్నా, నీకోసం గ్రౌండ్లోకి వచ్చినా. ఏడంటే ఏం చెప్తాంరా మార్ఫస్, మా పిల్లవాళ్ళన్నని కలవడానికి వచ్చినా. గొడవనా అన్నా, స్పాట్ పెడదావా? అరే స్పాట్ పెట్టు, నాకు రాదారా, మాట్లాడానికి వచ్చినా నేను. అరే అన్న, ఏదో లొల్లుంటో చెప్పు, బ్యాచ్ మొత్తం దింపుతా, లారీలో దింపుతా అట్లా. అరే మార్ఫస్, నువ్వు పంజేరా? ఏందన్నా? బస్ ఎక్కి మదినగూడ ఓ. ఓకే. మదినగూడ నుండి మెట్రో తీసుకొని సికింద్రాబాద్ ఓ. సరే. ఆడ బార్కాస్ బిర్యానీ గట్టిగా మింగి ఇంటికి దొబ్బే. అన్నా మరేంద్రా, నువ్వు నా పిల్లవాళ్ళన్నతో ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కాక నేను ఉంటే అది దాన్ని అడిమిట్లో వచ్చి కూర్చుంటావు. సరే తీ, నువ్వు పెట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడే వద్దు, మా బావ కూడా వస్తాడు, తర్వాత ఇస్తా ఆర్డర్. నేనే నీ బావ, సారీ బంటి, నేనే. సారీ బా, ఎప్పుడు చూడలే కదా, ఫస్ట్ టైం చూస్తున్నా కదా. పా లోపల పోదాం పా. అడు, సారీ బా, అంటే కింద తట్టుకుంది, ఏమనుకోకు. చిత్ర ఊడిన లెక్క అయితే ఎట్లా? ఏంటి
ఎంత ముత్తుకున్నావు బాను పాండ. ముందు బా నడు బా. సారీ బా చూసుకోలే. నువ్వు రా బా. ఈశాన్యం ఇడుంది. ఏం బావ ఇంకా నించోనన్ను కూసోడా. నువ్వేనా నవీన్? నేనే బా. ఏందని గలవాలని యాద్ చేసినావంట? యాద్ చేసుకోవడం ఏంటి? చిత్ర ఏం చెప్పలేదా? అంటే చెప్పింది పెళ్లి చూపులంట, ఇంట్లో ఏదో లొల్లంట. చేద్దాం, అంతా సెట్ చేద్దాం. సెట్ చేయడం ఏంటి? అదే నీ పెళ్ళి, నాది చిత్రది పెళ్ళి, మేమిద్దరం మనాలి. నేను ఇంకా ఒప్పుకోలేదు కదా. చల్తే నువ్వు ఒప్పుకునేదేంది? మీ చెల్లె ఒప్పుకుంది కదా. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? చూడు బా, మేం తెలంగాణ వాళ్ళం, మాటైనా మూతవరైనా దిల్సే ఉంటుంది, ఇట్లనే ఉంటాం మేము. సరే నువ్వేం చేస్తుంటావు? చిత్ర చెప్పలేదా నీకు? చెప్పింది, కానీ నువ్వు చెప్తే తెలుసుకుందామని. మేము నలగండ్లలో ఉంటాం, బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ సర్చింగ్లు ఉన్నా. మరి నీ మెయింటెనెన్స్? అది ఇంట్లో ఉన్నారు కదా. అయినా మనకు బయట మంచి హవా ఉంది, ఏడకపోయినా గట్టిగా ఇస్తారు ఇజ్జత్ మనకి. నేను అడిగింది జాబ్ లేకుండా నా చెల్లిని ఎలా చూసుకుంటావు అని. కళ్ళున్నాయి కదా, కళ్ళల్లా పెట్టుకొని చూసుకుంటా. అరే నాయన అది కాదు, జాబ్ లేకుండా నా చెల్లిని ఎలా పోషిస్తావు అంటున్నా. ఓ ఒకటి చెప్తా బా, నీ చెల్ల జాబ్ చేస్తుంది, నువ్వు జాబ్ చేస్తున్నావు, నీ కాబోయే పిల్ల భావన మంచి సౌండ్ పార్టీ అంట కదా. నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, అది ఎగ్జిక్యూట్ చేద్దాం, మీకు షేర్స్ ఇస్తా. జాబ్ లేదు, బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ మేమే. ఇప్పటి నుంచి మా చెల్లి శాలరీ మీద డిపెండ్. మంచిగానే ప్లాన్ చేసుకున్నావు. అంటే ప్లాన్ చేసుకోవాలి కదా బా, లేదంటే జిందగీ మొత్తం తక్లీఫ్ కాదు. నిన్ను చేసుకుంటే నా చెల్లి లైఫ్ తక్లీఫ్ అయ్యేలాగుంది. ఊకోబా, ఎందుకు అట్లా అంటావు? మీరందరూ ఉన్నారు కదా ఆల్రెడీ. నీకు ఒక ప్యాషన్ లేదు, జాబ్ చేసే ప్రొఫెషన్ లేదు, కెరీర్ ఎలా ఉండాలో విజన్ లేదు. వాహ్ బంటి బావ, ఏమన్నా టైమింగా? ప్యాషన్, ప్రొఫెషన్, విజన్, పా పా పా, ఏం టైమింగ్ బా. నా టైం బాగోక నిన్ను ఇలా కలవాల్సి వచ్చింది. ఏదో చిత్రముఖం చూసి నీకు టైం ఇస్తున్నాను, 1 మంత్ కల్లా సెటిల్ అవ్వకపోతే. అవ్వకపోతే? నీకు చిత్రకి ఎలాంటి సంబంధం ఉండదు, నువ్వు చిత్రని ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఏం మజాకి ఇట్లా అవుతుందా బావ నీకు? మొన్ననేమో మీ చెల్లె, ఇప్పుడు నువ్వు ఎట్లా కనిపిస్తున్నా? మీకు నువ్వేమైనా అనుకో, నా చెల్లిని ఒక సోంబేరికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఏంది బా సోంబేరు అంటున్నావు? ఒక్కసారి నల్లగండ్లకు రా, నా హవా ఏందో చూపిస్తా. ఇదే మాట నువ్వు వాడు అనుంటే నల్లగండ్ల దాటి పోకపోతుండే. ఏంటి బెదిరిస్తున్నావా? నేనెందుకు బెదిరిస్తా బావా, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సరే ఇదే మాట చిత్రతో మాట్లాడు. ఏ ఊకో బావా, ఇప్పుడు ఆ చిన్నపిల్లకి ఫోన్ చేసాడు ఎందుకు? పెద్దలు మనం మనం మాట్లాడుకుంటే కదా బావా బాగుంటుంది. ముందు నన్ను బంటి బావ అనడం ఆపేసే. మరేమని పిలవాలి? కాల్ మీ సార్, బంటి సార్. ఓకే సార్, బంటి సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ముందు ఆ బటన్స్ పెట్టు. నా చెల్లి నిన్ను లవ్ చేసి తప్పు చేసిందని నాకు ఎక్కడో బాధగా ఉన్నా, తన పెళ్లి విషయం నాకే వదిలేసిందని చెప్పి ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటావు మరి? అనడానికి ఏం లేదు, నువ్వు చిత్రకే కాదు నాకు కూడా నచ్చాలి. నచ్చాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను చెప్పింది చేయాలి. నేను ఒకరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో ఉంటాను, ఫ్లాట్కి వచ్చేసాయి. ఏం గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు బంటి సార్, కరెక్ట్ కాదు అది. అంటే చిత్ర కూడా ఉంటుందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనే కాల్ చేసి చెప్తాను. ఇంతకీ అడ్రస్ తెలుసా? తెలుసు బంటి బా సార్, తులసివనం బ్లాక్ నెంబర్ 702 డోర్ నెంబర్ నాకు తెలుసు. అట్లా గుస్సగాకు సార్, అంటే అప్పుడప్పుడు డ్రాప్ చేయనీకి వస్తుండే కదా, అట్లా తెలుసు. సరే నువ్వు వెళ్ళు. అంటే ఈడిదాకా వచ్చినాం కదా, ఎట్లయినా ఛాయ్ తాగి ఓరాల్. నాకు ఛాయ్ అలవాట్లేదు. అర్థమైంది, రేపు చల్లగా బీరేద్దాం అంటున్నావు కదా. ఏంటి? అరే జోక్ చేసినా, ఎందుకట్లా నారాజ్ అవుతున్నావు? ఉంటామల్లా. చిత్ర చెప్పింది నిజమే, ఈడికి చాలా నోటిదులు ఉంది. అరే మాట్లాడావా? మా అన్నయ్య ఇంప్రెస్ అయ్యాడా? మన లవ్ యాక్సెప్ట్ చేశాడా? ఏమన్నాడు చెప్పరా, కామ్ గా ఉండవేంటి? ఆగుతావా, విడిగిట్లా వేసిందా ఇట్లా?
లస్సీ ఆర్డర్ పెట్టమంటావా? తాగుతావా? లస్సీ ఏంటో లస్సీ ఏం మాట్లాడుతున్నావు? అసలు యాక్సెప్ట్ చేసాడా లేదా? అది చెప్పు ఫస్ట్. ఒక నిమిషం చెప్తా. పాన్ ఇండియా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇందాకే బంటిబ్బా సార్ గారితో మాట్లాడడం జరిగింది. చాలా దిల్దార్గా ముచ్చటేసుకున్నాం. ముచ్చట తర్వాత నా మీద చాలా ఇంప్రెషన్ పెరిగి రేపు ఒక్కసారి ఇంటికి వచ్చి కలవమని చెప్పి చెప్పడం జరిగింది. సో రేపు ఇంటికి వెళ్తున్నాను. ఏం జరిగిందో తెలియాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. వెళ్ళావా అంటే వార్తలు చదువుతావేంట్రా? మరి అట్లుంది నా సిచ్యువేషన్. అయినా మీ బంటి గానికి ఏమైనా దిమాగ్ ఖరాబా అనే అమ్మ ఒక్క జోకేష్ అవ్వడు. వాడికి పీబీఏ. అది అమ్మాయిలకి కదా ఉంటుంది. అది పిఎంఎస్ రా, ఇది పీబీఏ. సూడో బల్బార్ ఎఫెక్ట్ అంటారు. ఎవడు జోకేసినా వాడికి రియాక్షన్ ఉండదు. ఏందది సూడో బల్బార్ ఎఫెక్ట్? నీ అమ్మ నోరు కూడా తిరుగుతలేదు. రకరకాల రోగాలు వస్తున్నాయి. అయినా మీ బంటి గాని చూసినప్పుడే నాకు అర్థమైంది మనిషి ముఖం జర తేడా అని. సర్లే, కానీ అసలు వాడింటికి ఎందుకు రమ్మన్నాడో అది చెప్పు. ఏమో ఆస్తి గురించి మాట్లాడడానికో లేదా కట్నం గురించి మాట్లాడడానికో రమ్మన్నాడేమో. అదే మాట్లాడాలంటే మా పేరెంట్స్తో మాట్లాడమంటాడు, కానీ ఇంటికి ఎందుకు రమ్మంటాడు? అది కూడా కరెక్టే. ఏమో మీతో చెప్పుకోలేని విషయాలు నాతో చెప్పుకుంటాడేమో. మొనగాని లెక్క కొట్టుంటా. సర్లే, వాడు అసలు ఏం మాట్లాడినా నువ్వు అన్నీ మూసుకొని విను. చెవులు కూడానా? సరే అర్థమైంది, కంటిన్యూ. వాణ్ణి హర్ట్ చేసినట్టు తెలియాలి. ఈసారి రెండు దవడ్లు పగులుతాయి. నీ అమ్మ నీకేమైనా పూరకం వస్తా అనే ఊకే ఇడికి వస్తే చాలు, గాయ గాయ వేస్తావు మొత్తం. నీ అమ్మాయి ప్లేస్ చూస్తే చాలు, ఆల్రెడీ గుబులైతుంది నాకు. ఎప్పుడు ఈ దవడ మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఏడుండదు. ఏదొకటి ఏడు, నేను పోతా. పో పో, అన్నాచలని మాంజ బిర్యానీ వండుకో, పోరి. బొక్కలు ఇరుగుతాయి. అక్క పెట్టుకుంటాం. ఏంలే, మెట్లు చూసినావా? ఎట్లున్నాయి? కింద వాడితో మెల్లవు అంటున్నా. And you can't bowl it to a man like KL Rahul who's in such imperious form. And a pat on the back from Suresh Raina. Hi. Hi Bandi, enti sudden ga call chesi ramannao? Em ledu, Chitra gurinchi maatladdam ani. Enti? Da kucho. Ninna Chitra vachi tana prema gurinchi maatladindi. Mari nuvvem chesavu? చెప్పాను కదా నీకు ఆల్రెడీ, తనంత తాను తన ప్రేమ విషయం ఓపెన్ అయ్యే వరకు నేను కామ్గా ఉంటానని. నిన్న అబ్బాయిని కలిశాను, చూడటానికి బాగానే ఉన్నాడు, మంచోళ్ళనే అనిపించాడు, కానీ కొంచెం అతివాగుడు ఎక్కువ అనిపించింది. అది కామన్లే, నువ్వేం డిసైడ్ అయ్యావు? కొన్ని రోజులు ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్పై చేస్తావా? అంత టైం నా దగ్గర లేదు, రేపు ఇంటికి రమ్మని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు బంటి, ఇంటికెందుకు? మరి ఇలాంటి విషయాలు పబ్లిక్లో మాట్లాడుకోవాలా? అందుకే రేపు తనని పిలిచి తన కల్చర్, బిహేవియర్, పేషెన్సీ, ఆరగెన్సీ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం అనుకుంటున్నా. బండి, నువ్వేనా ఇదంతా మాట్లాడేది? నీకు ముందే స్ట్రేంజర్స్తో మాట్లాడడం అంటే భయం కదా. ఈసారి భయం బాల్కనీలో వదిలేసి వచ్చా. అది సరే, కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు. నేను తనని రిజెక్ట్ చేయలేను, అలా అని ఒప్పుకొనులేను. మరి? సో నేను తీసుకునే డెసిషన్ వల్ల ఎలాంటి గొడవలు రాకుండా నన్ను గైడ్ చేస్తావా? ఇది మన ఫ్యామిలీ మ్యాటర్. చిత్రాకి మంచి లైఫ్ దొరుకుతుందన్నప్పుడు ఈ మాత్రం హెల్ప్ చేయలేనా? థ్యాంక్ యూ భావనా. ఇంతకీ చిత్ర ఇక్కడ? మేబీ వస్తుండొచ్చు. సరే మరి, నేను వెళ్తాను బంటి, ఫ్రెండ్ పార్టీకి అటెండ్ అవ్వాలి. సరే నువ్వు వెళ్ళు. సారీ భావనా, నువ్వేంటిక్కడ? మా రిలేటివ్స్ ఉండేది ఈ బ్లాక్లోనే, ఎలాగో వచ్చాను కదా అని బంటిని కలిసి వెళ్దామని వచ్చాను. అంతే? సరే కూర్చో, కాఫీ తీసుకొస్తా. హా పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతానులే, వెళ్ళాలి. బాయ్ బంటి. బాయ్ చిత్రా. బాయ్.
can't bowl it to a man like KL Rahul who's in such imperious form. Pat on the back from నిజం చెప్పు, నువ్వే కదా అమ్మని పిలిచావు, లేదా తనంతట తనే వచ్చిందా? నాకు తెలీదు, తనే వచ్చింది. అమ్మేదో ఇచ్చి రమ్మందంట. మనమ్మ? కాదు, వాళ్ళమ్మ. అమ్మదినమ్మ ఇదే అనుకుంటే వాళ్ళమ్మ కూడా తయారైందా? ఇదంతా సరే కానీ నవీన్ కలిసావా? లేదే, కలవలేదు. సరే, నేను రేపు ఆఫీస్కి లీవ్ తీసుకుంటున్నా. చెప్పాడు. కలవలేదన్నా ఎలా తెలుసు? అదే, వచ్చేటప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చా. ఓ సరే, రేపు నేను ఇంట్లోనే ఉంటున్నా, నవీని రమ్మని చెప్పా. నాకు తెలియకుండా సిట్టింగ్ ప్లాన్ చేశారా? అప్పుడే అంత క్లోజ్ అయిపోయారా? రేపు ఈ మ్యాటర్ని క్లోజ్ చేస్తా. అదే, క్లోజ్గా అబ్జర్వ్ చేసి చెప్తా అంటున్నా. సరే, నువ్వు వెళ్ళు. ఏదో తేడా కొడుతుంది. రారా, నువ్వు నల్లగండ్ల నవీన్ అయితే భీమవరం బంటి అంటే ఏంటో రేపు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో మీ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ మీ చేతికి దొరికితే మీరు ఎలా ఆడుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మమతా నారాయణ్. పక్కనున్న గంట సింహల్ని గ్యాట్టి కొట్టండి.